దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా రావణుని దిష్టి బొమ్మలను దహనం చేశారు రామ్లీలా మైదానంలో పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతించారు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా చూశారు పంజాబ్లో రావణ దహన వేడుకల్ని నిర్వహించారు లూథియానాలో ముప్పై అడుగుల ఎత్తున్న రావణాసురుడి దిష్టి బొమ్మను ఏర్పాటు చేసి దహనం చేశారు మరోవైపు ఢిల్లీలో పలు చోట్ల రావణ దహనం కార్యక్రమాలను రద్దు చేశారు పరిమిత సంఖ్యలోనే రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు యూపీలో రావణ వేడుకల్ని నిర్వహించారు మొరాదాబాద్ లో రావణ దహన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు దీంతో పోలీసులు వారిని కంట్రోల్ చేసి రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయించారు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రావణ దహన వేడుకలు జరిగాయి హైదరాబాద్ అంబర్పేట మహంకాళి ఆలయంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు చివరి ఘట్టంగా ఏటా నిర్వహించే బెజవాడ కనకదుర్గమ్మ తెప్పోత్సవ సేవ కన్నుల పండువగా సాగింది కరోనా వ్యాప్తి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కారణంగా ఉత్సవ మూర్తుల నదీ విహారాన్ని అధికారులు నిలిపివేశారు దుర్గాఘాట్లో నది ఒడ్డునే హంసవాహనంపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి అర్చకులు పూజాధికారులు నిర్వహించారు